నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్, యుడిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం జరిగినటువంటి మహాసభలన్నీ కూడా స్వర్ణోత్సవ మహాసభలుగా జరపాలని చెప్పి మా రాష్ట్ర సంఘం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాల్లోనూ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున సత్యసాయి జిల్లాకి మహాసభ, ఈ జిల్లా మొట్టమొదటి మహాసభ స్వర్ణోత్సవ మహాసభగా జరగడం విశేషం. ఈ మహాసభల్లో ప్రస్తుతం విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద కూలంకషంగా చర్చించి ప్రత్యామ్నాయ విద్యా విధానం ఏంటనేటువంటి దాన్ని రేపు రాష్ట్ర మహాసభల్లో ప్రవేశపెట్టాలని చెప్పి మా సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 117 రద్దు చేస్తామని, ప్రమోషన్లకి బదిలీలకి చట్టాలు రూపొందిస్తామని, గత పాలనలో జరిగినటువంటి తప్పులేమీ లేకుండా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆ చెప్పే మాటల్లో నా జాతీయ నూతన విద్యా విధానం 2020 ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడానికి పూనుకుంటున్నట్టుగా కనబడుతూ ఉంది. అవే కనుక అమలు చేస్తే విద్యారంగం ప్రైవేటీకరణకు గురవుతుంది. విద్యారంగ ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ విద్య నడవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వ విద్య బలోపేతం చేయడానికి ఏ రకంగా వ్యవహరించాలనేటువంటి దాన్ని ఈ మహాసభలో చర్చించి నిర్ణయాలు చేస్తాం. రెండవది, మున్సిపల్ టీచర్లకు సంబంధించి సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ పదే పదే ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో మేము చేసినటువంటి ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్నాల ఫలితంగా సమస్యలన్నీ కూడా రేపు మార్చి లోపల పరిష్కరిస్తామని చెప్పి విద్యాశాఖ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని, మున్సిపల్ టీచర్ల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి బకాయిలు ఉన్నటువంటి డిఏలు, పిఆర్సీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని విడుదల చేయాలని, పిఎఫ్ ఏపీ జిల్లా బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.